చినశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి 100,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నేడు 2వ రోజు కూడా తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అలాగే ఆర్ఐ శ్రీహరి, వీఆర్ఎస్ సురేష్ బాబుల ఇండ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, చినశంకరంపేట ఆర్ఐ శ్రీహరి సంగాయపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగిందని, ఆర్ఐ శ్రీహరి ఇంట్లో సోదాలు చేయగా విలువైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, వీఆర్ఎస్ సురేష్ బాబులను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ స్టేషన్ కి స్పెషల్ కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడులలో డీఎస్పీ ఆనంద్ కుమార్ తో పాటు ఇన్స్పెక్టర్లు వెంకట్ రాజాగౌడ్, రమేష్ మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ఆయన సరే నేను చేపిస్తాను కానీ దీనికి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన 2 లక్షల రూపాయలు అంత చాలా ఎక్కువ అవుతుంది, ఇచ్చుకోలేను అది ఇదని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారు. సురేష్ అనే విఆర్ఏ గారిని, సురేష్ అనే విఆర్ఏ గారిని డబ్బులు తీసేసుకున్న ప్రపంచం అని చెప్పేసి అక్కడ పక్కన ఉండి ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇమీడియట్గా బండి మీద కూర్చొని వాళ్ళు పడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మేము ఏసీబీ వాళ్ళము మా యొక్క స్టాఫ్ సహాయంతో వాళ్ళని అడిగించి ఆపి ఏదైతే 1 లక్ష రూపాయలు ఉన్నదో అవి రికవరీ చేసుకోవడం జరిగింది.